ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా పల్లె పట్టణ ప్రగతిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న తెలంగాణ వ్యాప్తంగా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమము ప్రారంభం కానుంది. దాంతో పాటు ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ ఈరోజు ఉన్నతాధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహిస్తారు. వైకుంఠ ధామాలు, మార్కెట్ల నిర్మాణము, ప్రకృతి వనాల అభివృద్ధిపై ప్రస్తుతం సమీక్షలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల వేడుకల నిర్వహణపై సైతం సీఎం కేసీఆర్ ఈరోజు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో పాటుగా ధాన్య సేకరణ మీద ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది, రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ఆ ధాన్య సేకరణను వేగవంతం చేసే అంశంపై కూడా సీఎం కేసీఆర్ సమీక్ష కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి విషయానికి వస్తే ప్రభుత్వం చాలా గొప్పగా పల్లెలను పట్టణాలను అభివృద్ధి చేశామని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాడు, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. దీనికి సంబంధించి పల్లె పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? పల్లె ప్రకృతి వనాలకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు భారంగా ఫీల్ అవుతున్న నేపథ్యంలో సర్పంచులు తమకు నిధులు లేవు, విధులు లేవు అని చెప్పి ఫీల్ అవుతున్న ఈ సమయంలో సర్పంచులను ఇన్వాల్వ్ చేయకుండా కేవలం కలెక్టర్లను, దాని తర్వాత ఉన్నతాధికారులను, మంత్రులను ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది? వేణు, ప్రధానంగా మౌలిక వసతులు మెరుగుపరిచే లక్ష్యంతో పట్టణ ప్రగతి కానీ ఇటు పల్లె ప్రగతి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, కనీసం ప్రజలకు అవసరమైనటువంటి వైకుంఠ ధామాలు, అలాగే పచ్చదనం పెంపు, పరిశుభ్రతమైనటువంటి వాతావరణం ఇచ్చేలా, ఎప్పటికప్పుడు కాలుష్యం నివారణ చేసేలా కూడా చర్యలు తీసుకునేలా కూడా కొన్ని లక్ష్యాలను ఎంచుకొని మున్సిపాలిటీలు అలాగే గ్రామీణ ప్రాంతాల వారీగా ప్రత్యేక లక్ష్యాలను ఎంచుకొని అందుకు సంబంధించి ప్రత్యేక నిధులు కూడా ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసుకొని ఏవైతే ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాలో అందుకు ఉద్దేశించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 4 విడత పట్టణ కార్యక్రమం పూర్తయింది. ఇక 5వ విడత కార్యక్రమం ఈ నెల 20 నుండి ప్రారంభం కానుంది. కానీ అనుకున్న లక్ష్యాలు మాత్రం ఇప్పటి వరకు 4 విడతలు పూర్తయినా కానీ చాలా ప్రాంతాల్లో కూడా అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు. అందుకు కారణం ప్రధానంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు నత్తనడక సాగుతున్నాయని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లోనూ, అలాగే ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మౌలిక వసతుల్లో భాగంగా సమీకృత మార్కెట్లు నిర్మించాలి ప్రతి మున్సిపాలిటీలో అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ వాస్తవ రూపంలో మాత్రం ఇప్పటికీ కూడా పిల్లర్లు కూడా దాటని పరిస్థితి చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంది. ఇక మరోవైపు ఏదైతే పచ్చదనం పెంపు కోసం కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి, ఇందుకు సంబంధించి ప్రత్యేక నిధి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి కూడా అనుకున్న లక్ష్యాలు కానీ నెరవేరలేదు. ముఖ్యంగా నర్సరీ పెంపు పెంచి వాటిని ఏవైతే మెయింటైన్ చేసి ఊర్లలో పచ్చదనం పెంపొందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే వారికి రావాల్సినటువంటి నిధులు సకాలంలో రాకపోవడం, మరోవైపు గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా ఏదైతే ఈ ఈ వనాలను మెయింటైన్ చేసేందుకు ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్, అలాగే ట్రాక్టర్లు కొన్న పరిస్థితి, వాటికి కూడా ప్రతి నెల కూడా అప్పులు చెల్లించలేక అనుకున్న లక్ష్యాలు కూడా సాధించలేక పోతున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా నెలకొని ఉంది. ఇక గ్రామీణ స్థాయిలో రావాల్సినటువంటి నిధులు సకాలంలో రాకపోవడం వల్ల ఈ ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రత్యేకంగా ఏదైతే పట్టణ ప్రగతి పల్లె ప్రగతిలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు అనుకున్న లక్ష్యాలు మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, అలాగే మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీరందరూ కూడా పాల్గొంటున్నారు. ప్రధానంగా ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేకంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఏంటి, రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించడం అన్నారు. ఇక మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నిధుల కొరతతో చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే శ్మశాన వాటికలు నిర్మించాలి, అలాగే పచ్చదనం పెంపొందించాలి అనేటువంటి కార్యక్రమాలు చేపట్టారో చాలా ప్రాంతాల్లో
కూడా అప్పులు చేసి సర్పంచులను నిర్మించినటువంటి పరిస్థితి వాటికి ఈ రోజు వరకు కూడా నిధులు రానటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది గ్రామీణ ప్రాంతాల్లో దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో కూడా లబ్ధిపోతున్నారు ఇక మరోవైపు గత కొద్ది రోజులుగా అకాల వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున పంట దెబ్బతింది ఇప్పటికే పొలాల నుండి మార్కెట్ కి తీసుకొచ్చినటువంటి ధాన్యం తడిసి ముద్దైపోయిన పరిస్థితి ఒకవైపు 1920 రూపాయలు కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం సేకరిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా వాస్తవ రూపంలో గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఇప్పటికీ కూడా పరిస్థితి అనుగుణంగా లేకపోవడం ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించినట్లుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం రైతుల నుండి ధాన్యం సేకరిస్తామని చెప్పి చెప్పింది కానీ చూసుకుంటే మార్కెట్ కు వచ్చినా కానీ కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల గత కొద్ది రోజులుగా ఇటు వరంగల్ జిల్లాలో కానీ అలాగే మెదక్ సంగారెడ్డి జిల్లాలో కానీ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున కూడా ధాన్యం తడిసిపోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఇది రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరోవైపు ఇప్పటికే సంబంధించి వేణు ప్రధానంగా ఇప్పుడు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొత్తము పల్లెల్లో కానీ పట్టణంలో కానీ పూర్తి స్థాయిలో పచ్చదనం పెరిగింది అభివృద్ధి జరిగింది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటికీ 4 విడతలుగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అయిపోయింది ఇప్పుడు 5వ విడత వస్తుంది అయినప్పటికీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో గుణాత్మక మార్పు కనిపించట్లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎటువంటి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి వేణు ముఖ్యంగా ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి ప్రధానంగా పారిశుద్ధ నిర్వహణ మౌలిక వసతుల కల్పన ఈ రెండు ప్రధాన లక్షణం అంటే ఈ ఏదైతే ఈ లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ప్రాథమికంగా కొన్ని ప్రాంతాల్లో మెరుగైన వసతులు కల్పించాల్సి ఉంటుంది ఉదాహరణకు సమీకృత మార్కెట్లు నిర్మిస్తామని చెప్పి చెప్పారు ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు అని చెప్పి చెప్పారు వాస్తవంగా మొదటి విడత నుండి ఇప్పటికీ 4 విడతలు అయిపోయింది కానీ చాలా ప్రాంతాల్లో ఈ నేటికి కూడా అది పునాదులు కూడా దాటనటువంటి పరిస్థితి ఉంది ఇటు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇక పల్లెల్లో తీసుకున్నట్లయితే పారిశుద్ధ నిర్వహణతో పాటు పచ్చదనం పెంపుదల అని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి ఏదైతే మొదట అనుకున్నప్పుడు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే మాత్రం నిధులు రాకపోవడంతో ఇటు పచ్చదనం పెంపొందించాలని చెప్పి హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారు కానీ వాస్తవంగా వాటిని మళ్ళీ సంరక్షించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీలకే ఉంటుంది కానీ వాటికి సంబంధించి తదుపరి సంరక్షించాల్సినటువంటి బాధ్యత నెరవేర్చాలి అంటే వాటికి ప్రతినిత్యం కూడా నీరు పోయాలి అలాగే వాటికి రక్షణకు సంబంధించేసి చర్యలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా అంటే ఖర్చుతో కూడుకున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది హరితహారంలో మొక్కలు నాటుతున్నప్పటికీ కూడా వాటి మెయింటెనెన్స్ మాత్రం గ్రామ పంచాయతీలకు చాలా పెద్ద ఎత్తున భారం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో వీరు ఏదైతే అనుకున్నటువంటి ప్రాథమికంగా మెరుగైన వసతులు కల్పించాలి వాటికి సంబంధించి నిధులు కూడా ఇస్తామని చెప్పి చెప్పినా కానీ వాస్తవంగా గ్రామ పంచాయతీలకు మాత్రం నిధుల కొరత చాలా ఎక్కువగా ఉంది మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో కూడా శ్మశాన వాటికలు నిర్మించాలి అని చెప్పి కూడా పల్లె ప్రగతిలో భాగంగా పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కానీ వాస్తవంగా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో నిర్మించినా కానీ నేటికి కూడా వాటికి చేసినటువంటి అప్పులు అంటే ఇటు కాంట్రాక్టర్లు ఎవరైతే నిర్మించారో వారికి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాటిని ఫినిషింగ్ చేయడంలో మాత్రం చాలా ప్రాంతాల్లో వెనుకబడిపోయారు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రాథమిక దశలోనే ఈ శ్మశాన వాటికల నిర్మాణం కూడా ఉంది ఈ రకం ఒకవైపు పట్టణ ప్రాంతాల్లోనేమో నిర్మించాల్సినటువంటి లక్ష్యాలు ప్రత్యేకంగా పెట్టుకున్నా వాస్తవంగా నిధుల కొరతతో నిర్మాణం పూర్తి కాలేదు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది రైట్ అయితే వేణు మరొక కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు జరిగే సమీక్ష సమావేశం అత్యంత కీలకమైంది పట్టణ ప్రగతి పల్లె ప్రగతి మంత్రులు మొత్తం హాజరయ్యారు దాని తర్వాత అధికారులు కూడా హాజరయ్యారు కానీ నిన్ననే కేటీఆర్ యూకేకి వెళ్ళారు అంటే ఇది జస్ట్ యాదృచ్ఛికమేనా లేకపోతే కేటీఆర్ హాజరు కాకపోవటాన్ని ఎట్లా చూడాలి అంటే ప్రధానంగా ఏదైతే ముందే అంటే కేటీఆర్ ప్రోగ్రామ్ మాత్రం ముందుగానే ప్రాథమికంగా గత కొద్ది రోజుల కిందటే ఏదైతే వెళ్తున్నట్టుగా కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది అయితే ఏదైతే 20 నుండి ప్రారంభం ఈ కార్యక్రమం పట్టణ ప్రగతి పల్లె ప్రగతి 20 నుండి ప్రారంభం కావాల్సి ఉంది దానికి ముందే గతంలో ఏవైతే పనులు చేశామో ఏంటి అవి ఎంతవరకు వచ్చాయి అనేటువంటి సమీక్ష నిర్వహిస్తే రానున్న రోజుల్లో 5వ విడత పట్టణ విడత పల్లె వెలుగు ఏదైతే కార్యక్రమం ఉందో వీటికి సంబంధించేసేసి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అనేది ప్రధానంగా ఈరోజు
చర్చించారు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఈ పట్టణ ప్రాంతాల్లో సమస్యలు వచ్చాయి, వాటిని ఎంత మేరకు లక్ష్యాలు సాధించడం జరిగింది, రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఎంత మేరకు నిధులు అవసరం ఉంటుంది అనేటువంటి అంశాలు ఈరోజు చర్చించనున్నారు. వాస్తవంగా కేటీఆర్ సంబంధించి పర్యటన మాత్రం గత కొద్ది రోజుల కిందటే నేను ఏదైతే ఈ విదేశాలకు వెళ్తున్నాను అని చెప్పి కూడా ప్రకటించారు. దానికి దీనికి మాత్రం ఎలాంటి సంబంధం లేదు. రైట్, థ్యాంక్ యూ వేణు.